హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. సో మనం ఎక్స్ట్రాక్లే క్లాస్లో డేటా స్ట్రక్చర్స్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మన టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చూసాం. సో ఈరోజు చెప్పుకునే క్లాస్ ఏంటంటే డేటా యొక్క ఆర్గనైజేషన్ మనం ఎలా బేస్ చేసుకుని చేస్తాము అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా స్ట్రక్చర్ అంటేనే ఏం చెప్పుకున్నామంటే కాంప్లెక్స్ డేటా. సో కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ అనేది ఎలా బ్రోకెన్ డౌన్ అవుతుంది, సో దేన్ని బేస్ చేసుకుని డేటాను మనం స్టోర్ చేస్తాం, ఎన్ని వేస్లో డేటాను స్టోర్ చేస్తాము అనేది మనం ఆర్గనైజేషన్ ఆఫ్ డేటాలో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ హౌ కాంప్లెక్స్ యువర్ డేటా స్ట్రక్చర్ ఆర్ దే కెన్ బి బ్రోకెన్ డౌన్ into two categories. So our two categories in the end, the first one, continuous memory allocation, second one, non-continuous continuous మెమరీ అలొకేషన్ అండ్ నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే మనం తీసుకున్న లార్జ్ డేటా స్ట్రక్చర్లో ఉన్న డేటాని మనం ఎన్ని టైప్స్లో బేస్ చేసుకుని అందులో డేటాని స్టోర్ చేస్తాము అంటే వన్, కంటిన్యూస్గా డేటా అనేది స్టోర్ చేయొచ్చు. సెకండ్ వన్, నాన్ కంటిన్యూస్గా డేటా అనేది మనం స్టోర్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్, కంటిన్యూస్గా డేటా అనేది మనం స్టోర్ చేయాలి అంటే అది ఎలా స్టోర్ అవుతుంది? సో కంటిన్యూస్ డేటాకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎరే. సో మనం సిలో ఆల్రెడీ చూసాం వాట్ ఈజ్ అన్ ఎరే అంటే మనం చెప్పుకున్నాం ఎరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, ఎరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. సో ఎరేలో మనం ఏం చేస్తాము అంటే సమ్ కలెక్షన్ ఆఫ్ ఇంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఇంట్ ఏ ఆఫ్ 5. సో ఏ ఆఫ్ 5 అనే ఒక ఎరే తీసుకుంటే ఆ ఏ ఆఫ్ 5ని నేను ఇన్వోక్ చేస్తున్నాను. సో ఆ ఏ అనే ఎరేలో మనకి 5 ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూస్గా ఎలొకేట్ అవుతాయి. అయితే ఎలా, ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీతో ఎలొకేట్ అవుతాయి అంటే మనం తీసుకున్న డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్కి 2 బైట్స్ అలొకేషన్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం ఎన్ని అలొకేట్ చేస్తున్నామంటే 2 బైట్స్ అలొకేట్ చేస్తున్నాం, దట్ ఈస్ 0, 1, 2, 3. ఎరే ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అప్ టు సైజ్ -1. సో ఏ అనే ఎరేలో 5 ఎలిమెంట్స్ తీసుకున్నాము, 0, 1, 2, 3, 4. ఈ టోటల్ 5 పార్ట్స్కి 5 × 2 బైట్స్ ఆఫ్ మెమరీ, టోటల్ 10 బైట్స్ ఆఫ్ మెమరీ కంటిన్యూస్గా అలొకేట్ అవుతుంది. సో ఎక్కడ అలొకేట్ అవుతుంది కంటిన్యూస్గా అంటే ర్యామ్ ఆర్ సమ్ ఫైల్, ఏదో ఒక ఫైల్. సో ఇలాంటి ఏరియాలో మనం కంటిన్యూస్గా మెమొరీని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000, 1001, 1002, 1003, 1004 అంటే ఒకే మెమొరీ అడ్రస్కి సంబంధించి కంటిన్యూస్ అలొకేషన్ అనేది జరుగుతుంది. బట్ సెకండ్ వన్, నాన్ కంటిన్యూస్ మెమొరీ అలొకేషన్కి మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము అంటే దట్ ఈస్ లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ కంటిన్యూస్ అలొకేషన్కి ఎరే ఎగ్జాంపుల్ అయితే, సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్. సో వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్? ఇక్కడ ఒక చిన్న బేసిక్ పార్ట్ చెప్పుకుందాము, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్లో మనం ఇంకా డెప్త్ చూద్దాం. సో నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్కి లింక్డ్ లిస్ట్ ఎందుకు ఎగ్జాంపుల్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్ కంటిన్యూస్ అలొకేషన్ అంటే ఏంటంటే ఐఎమ్ టేకింగ్ సమ్ నోట్స్. వాట్ ఈజ్ ఎ నోడ్? ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దీస్ ఆర్ నోట్స్, సమ్ నోట్స్. సో ఇక్కడ ఈ నోట్స్ యొక్క అలొకేషన్ అనేది ఎలా అయినా జరగచ్చు, అంటే ఒక కంటిన్యూస్ అలొకేషన్లో కంటిన్యూస్ అడ్రస్లో జరగాలనేం లేదు. ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ నాన్ కంటిన్యూస్ డేటా స్ట్రక్చర్. ద నోట్స్ ఆల్ ఆర్ ద లింక్డ్ టుగెదర్ యూజింగ్ పాయింటర్స్. సో అంటే మనం సిలో పాయింటర్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. ఆ పాయింటర్స్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చెప్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింటర్ స్టోర్స్ సమ్ వేరియబుల్ అడ్రస్. ఆ సమ్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం మనం పాయింటర్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని దాని యొక్క అడ్రస్ బిఫోర్ నోడ్ యొక్క అడ్రస్తో మనం లింకప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ ఎ డేటా పార్ట్ అండ్ హియర్ ఈజ్ ఎ అడ్రస్ పార్ట్, ఐఎమ్ టేకింగ్ నెంబర్ 10, 20, 30. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కనెక్ట్ టుగెదర్. ఇక్కడ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి మనకి ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్, అలానే థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్, అలానే లాస్ట్ అడ్రస్ పార్ట్లో మనం ఇంకా నల్ ప్లేస్ చేస్తాం బికాస్ దాని వెనకాల ఇంకేం నోట్స్ లేవు కాబట్టి మనం అక్కడ నల్ అనేది ప్లేస్ చేస్తాం. సో హియర్ ఈజ్ ఎ కంటిన్యూస్
non-continuous memory allocation. Here is a continuous memory allocation. And the continuous memory allocation ki array ni example ga chepkunnam, non-continuous memory allocation ki linked list ni example ga chepkunnam. Aithe maniki array lo etuvanti other concepts ni use cheyam, but linked list ku vachesarku manam ikkada use chesevi pointers. So aa pointers use chesi manam em chestam ante vidi oka addresses ni store cheskodam kosam aa pointers use chestam. Because what is a pointer? Pointer is an stores address of any variable. A variable yokka address store cheskodam kosame maatrame manam pointers ni use chestam. Aithe array lo single linked list array, single one dimension arrays unnai, two dimension arrays unnai. Same alane linked list ku vachesarki one dimension storage ki manam linked list use chesthe two dimension, that is two parts yokka non continuous allocation ki manam em use chestamu ante trees use chestam. Because non continuous allocation lo one of the example ga linked list chepte trees kuda maniki second part lo non continuous allocation mana example ga cheppukochu. So trees anevi ninna last video lo manam cheppukunnam, ivi kuda nodes e. So but ivi entante oka hierarchical form lo manam aa nodes ni elements ni manam form chestam ani cheppukunnam. So veetini kuda manam em chestunnam ante each and every node having some different addresses. So ila ప్రతి నోడ్ ని మనం ఒక హైరారికల్ ఫామ్ లో ఫామ్ చేసుకుంటూ వెళ్తాం ఇన్ ట్రీస్. బట్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కనెక్ట్ టుగెదర్ ఇన్ సమ్ లైన్, ఇన్ సమ్ వన్ లైన్ ఆర్డర్. సో ఈ రెండు సమ్ డిఫరెంట్ వేస్ ఇన్ నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్.